రేణిగుంట పట్టణంలో గణంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద శ్రీకళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ను ప్రజల సమక్షంలో కలిసి కట్ చేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేసి పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. 73వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల అంకిత భావమే ఆయన్ని ఉన్నత స్థాయికి చేర్చిందన్నారు. మన కళాశ్రీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు వస్త్రధారణం చేస్తున్నారు. కళాశ్రీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ ఈ రోజు శుభదినం. మా నాయకుడు తెలుగు రాష్ట్రాల ఆశాజ్యోతి మా తండ్రితో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తిలో అన్ని మండలాల్లో టౌన్లో అలానే ఇక్కడ మన చంద్రన్న భాష ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా రంగరంగంగా వైభవంగా టౌన్లో ఈరోజు భాష గారు మరి చేయడం చాలా ఆనందంగా ఉంది. బర్త్డే అలాగని గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలానే ఒక నారావల్లి పల్లి నుంచి స్టార్ట్ చేసిన ఒక పేద కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టిన ఒక చిన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ తిరుగులేని నేతగా మరి తెలుగు రాష్ట్ర మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక మరి నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి సగౌరవం ఉంది మాకు. ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి తెలుగుదేశం కార్యకర్త తల ఎత్తుకునేటట్టు చేసిన మనిషి అలానే ఏవత్ భారతదేశంలో ఏవత్ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు అనే మాట తెలియని తెలుగువాడు ఉన్నాడు. అలానే వేరే దేశాల్లో కూడా మన అమెరికా పోయిండు. అమెరికాలో మరి న్యూయార్క్ నగరంలో అక్కడ పోయి మాట్లాడుతుండగా అక్కడ తెల్లవాడు మాట్లాడతా ఫలానా దేశ అంటే డ్యూనో చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు. అంటే మన తెలుగు వారి ఆత్మగౌరవం తాగట్టు పెట్టే రోజుల్లో అలా జరగకూడదని చెప్పి అలానే ప్రతి ఇంట్లో ఒక వెలుగు వెలిగించాలని చెప్పి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసిన ఘనత అలానే ఈరోజు తెలంగాణలో 138,000 కోట్లు ఆదాయం వస్తుందంటే దానికి బీజం వేసిన వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఒక ఓఆర్ఆర్ ఒక హైటెక్ సిటీ అలానే ఒక ఐటీ హబ్స్ రకరకాలుగా జినోమ్ వ్యాలీ ఇలాంటి అనేక బ్రహ్మాండమైన వరల్డ్ వైడ్ లోకమంతా మనల్ని ఆకర్షించేటట్టు చేసినట్టు వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు. అలానే కాళహస్తిలో మరి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 28 మరి ఫ్యాక్టరీలు తెచ్చిన ఘనత కేవలం అప్పుడు గోపాల్ అన్నది చంద్రబాబు నాయుడు గారు అనేసి తెలియదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాళహస్తిలో 8 ఫ్యాక్టరీలు తిరిగి వెళ్ళిపోయినాయి. దీనికి ఎవడు బాధ్యత వహిస్తున్నాడు? మా పిల్లల జీవితాలు ఏం కానీ అడుగుతున్నాను. అన్నొస్తే జాబ్ ఇస్తా అనే నిదానంతో మొదలెట్టావే ఈరోజు ఫ్యాక్టరీలన్నీ వెళ్ళిపోతున్నాయి. అన్నొస్తే కరెంటు కోత ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది అనే పరిస్థితులు ఈరోజు కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేస్తున్నాయి పరిస్థితి. అన్నొస్తే డెవలప్మెంట్ ఉంటుంది అన్నావు, అన్నొస్తే పెన్షన్లు డబుల్.